నమస్కారం శ్రీ మహాగణపతి దేవతబ్య నమ విక్షుక్రంతికి నమస్కారం అందరికీ మంచి జరగాలి ఈరోజు మనం ప్రత్యేకంగా అడవి ధవనముతోని మనం పూజించబడాలి అడవి దనంతో లక్ష్మీ కటాక్షం చేసుకోవాలి అష్టైశ్వర్యాలు సిద్ధించుకోవాలి యోగం చేసుకుందాం ఇది ఎలా చేద్దాం అడవి తులసి అడవి యొక్క విశేషం గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటే దవనం దవనం అంటే సాధారణంగా కనకంబ్రాల్లో అనేక రకమైనటువంటి పువ్వులు పెట్టి మనము పూజిస్తూ పడుతుంటాం సుగంధ కొంత ద్రవ్యం అది చాలా అద్భుతమైనటువంటి ఆకర్షితమైన వంటి పదార్థం దవనం ఆ దవనం లేని పూజ ఏ పూజ పనికి రాదనేసి ఇది కూడా మనకు దోవదిగా అని చెప్పి ఉన్నారు ఈ అమ్మవారిని శ్వేతాంబరి దేవి చాలా పవర్ఫుల్ దేవి ఈ అమ్మవారిని మనం పూజించుకోవాలంటే కలిసి స్థాపనం చేసుకొని ఆహ్వానం చేసి ప్రతిష్ట చేసుకోవాలి దేవిని చేసుకునే అనంతరం ఆ అమ్మాయికి సకల పిండి వంటలుగా మీరు చాలా జాగ్రత్తగా పిండి వంటలు మండితోని చేసి దీన్ని శుక్రవారం పదకొండు శుక్రవారాల పాటు కూడా పూజించబడాలి ఈ అమ్మవారికి వచ్చే రావుకాలం చాలా విశేషం ఈ రావుకాలంలోనే పదకొండు మంగళవారం పదకొండు శుక్రవారాలు పదకొండు రావుకాలంలో ఇది చేయాలి చాలా విశేషం ఇది అమ్మవారికి వచ్చి మీరు పదకొండు పిండి వంటలు చేయాలి పదకొండు అదే అన్ని కలిపి పదకొండు చేసుకోండి చాలా శ్రేష్టం నో ప్రాబ్లం ఎంత చేస్తే అంత మంచిది అమ్మవారికి ప్రసాదం పెట్టడం చాలా శ్రేష్టం శ్వేతాంబరి దేవిని అలంకరించి స్థాపించి పూజించి ఆహ్వానం చేసిన అనంతరము ఆ దేవిని కేవలము ఏ కాకుండా కేవలం ధవనం అడవి దవనంతో మనం పూజించబడాలి ఇది పూజించే సమయంలో సంకల్పం మీ బిజినెస్కు సంబంధించింది కానీ మీ వ్యాపారానికి సంబంధించింది కానీ ఇంకేదే అయినప్పటికి కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా భూమి వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పొలం అమ్మటం లేదు వాళ్ళు పొలంలో బాగా పంటలు రావటం లేదు వాళ్ళు కానీ అంతర్జాతీయ లెవెల్లో కూడా వాళ్ళు విదేశాల్లో కూడా వెళ్ళడానికి వీసా అనుగ్రహం కనగడటం లేదు స్థిరంగా అక్కడ హెచ్ వన్ వీసా రావాలి ఇంకా గ్రీన్ పాస్ గ్రీన్ కార్డ్ రావాలన్నప్పటికి కూడా ఈ యొక్క సాధన అంటే మల్టీప్లెక్స్కి ఉపయోగించబట్టి దేవిని అనుగ్రహటాక్ష పూజిస్తామని మనం చేసుకోవాలి ఇవి చేసుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి పదకొండు తమలపాకులు పెట్టుకోవాలి దాంట్లో పదకొండు ఒక్కలు పదకొండు ఖజూర్లు పదకొండు పసుపు కొమ్ములు పెట్టుకొని అమ్మవారి చుట్టూరు ఆ కలస స్థాపించిన తర్వాత సీతాంబరి దేవిని స్థాపించిన తర్వాత ఆ పదకొండు ఆకులు పదకొండు ఇవి శుక్రవారం రావుకాలం పదకొండు వారాలు చేయాలి సకల సౌభాగ్యం నిండు నూరేళ్ళు పాటుగా వజ్రవైదూర్యాలు దిగుతా ఇంటికి ఇవంతా కూడా నువ్వు చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ పూజ అడవి దవడం సాధారణంగా మార్కెట్లో దొరికేవి కాదు అడవి దవనం అనేది చాలా శ్రేష్టము అది తీసుకొచ్చి కొద్దింట మంత్రం మంత్రాన్ని తీసుకొచ్చి లోకల్ అడవి లోకల్ దవనంతో కలిపి మీరు పూజ చేసుకోవచ్చు అది వెరీ విషయం కొంచెమైనా కూడా ఆ ఒక అడవి దవనంతో మీరు పూజిస్తే సకల ఐశ్వర్య సిద్ధిస్తుంది ఆ దేవి ప్రసన్నం అవుతుంది శ్వేతాంబరి దేవి అలంకారము సంపూర్ణమైన సుగంధ ద్రవ్యముతో మీ యొక్క కోరిక కొంగు బంగారంగా చేస్తుంది అమ్మవారి ఒక స్థాపన కూడా కలుషము పెట్టి నీళ్లు పోసి మీరు కొబ్బరికాయ పెట్టి అమ్మవారికి ఒక ప్రతిమ పెట్టుకొని దేవికి అలంకరించి కనకంబరాల పూలు ఏదైనా కూడా దేవి పువ్వులు పెట్టేసి అలంకారం చేసుకోండి లేదంటే సింపుల్గా పైనుంచి ఇలా బట్ట వేసి పెట్టండి ఈ యొక్క దవణంతోనే పూజించబడాలి వేరే పువ్వుతో పూజించబడకూడదు చేసిన తర్వాత పదకొండు రకాలమైనటువంటి పిండి బట్టలు పాయసం అన్నీ కూడా కలిపి పదకొండు ఐటమ్స్ ఉండాలి అది కలిసి దగ్గర పెట్టి ఆస్వాదించి నైవేద్యం పెట్టండి అంటే పదకొండు శుక్రవారాల పాటుగా రావుకాలంలోనే పూజించబడాలి పచ్చి మంచినీళ్ళు కూడా మీరు తీసుకోకూడదు మన సౌభాగ్యవతులందరూ కూడా పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా ధారాళగా పచ్చగాజులు వేసుకొని చేయవలసిన సుమంగళి పూజ ఇది శ్వేతాంబరీ దేవి అలంకారం ఈ యొక్క సేతాంబరి దేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కాదు కదా సకల వైభవము మీకు కలుగుతాయి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇల్లు లేని వారికి ఇల్లులు ఏమా అనేక రకమైన వంటి మీరు వంటి కూడా కొంగు బంగారంగా మార్చి మీ కొంగంత కూడాను ధాన్యంతో ధనంతో నింపేస్తుంది అమ్మవారు దేవి నక్షత్ర దోషము పరిహారం కూడా అంటే సకల నక్షత్ర దోషముతో పుడతారు ఆ నక్షత్ర దోష పరిహారాలు కూడా ఈ దేవితో మీకు తొలగిపోతుంది కుజదోషము సర్పదోషము నరఘోష చేతబడి ప్రయోగాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్య యోగ స్థితిని సంపాదించే వంటి ప్రాప్తం కలుగుతుంది ఇంకోటి మనం మీరు పథము పెట్టేటప్పుడు పాయసం కావచ్చు ఇంకేదో కావచ్చు పదకొండు పిండి వంటలు మీరు చేసేటప్పుడు వల్ల చాలా మడి ఆచారంతో మడి ఆచారం వంటి ఏముంది స్నానం ఆచరించి తడిగుడ్డతో చేసుకొని చేసుకోండి అది చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అది చేసుకోవచ్చు చదే విధంగా మంచి తడిగుడ్డతో మంచి పర్సు మీరు మరితో చేసి అమ్మవారికి నైవేద్యం ప్రసన్నంగాత్మకంగా పెట్టండి తర్వాత మీ పిల్లలు మీ వాళ్ళు మీ పెద్దవాళ్ళకి అందరు కూడా ఇది మహాప్రసాదంగా మీరు పంచిపెట్టండి ఈ యొక్క అడవి దవనంతో పూజించిన వంటి ఆ మీరు ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్ళి క్యాష్ బాక్స్లో పెట్టుకోండి మీ లాకర్స్లో పెట్టుకోండి ఇంకేదైనా సంస్థానం ఉంది ఇంకేదైనా నడిపిస్తున్నది దాంట్లో పెట్టుకోండి ఫస్ట్ క్లాస్ మన వంటి ధనప్రాప్తి బంగారం ఇట్లా కురుస్తూ ఉంటుంది ఇంకా ఆ తల్లి దేవి దేవి అను అనుగ్రహం కలిగిందంటే ఇంకా తిరుగులేని సంపద ముఖ్యంగా సౌభాగ్యవతులు వీరంతా కూడా పదకొండు రోజులు వ్రతం ఆచరించిన తర్వాత అదే పదకొండు వాయినాలు పదకొండు మంది ముత్తాయిదులకు ఒక్కొక్క వాయినాలుగా ఇచ్చి గాజులు వేయండి గాజులు కంపల్సరీ వేయండి కాలక పసుపు రాసి కుంకుమ పెట్టి పారాయణి అంటారు కదా పారాని కూడా పెట్టవచ్చు నో ప్రాబ్లం కుంకుమ పెట్టు కూడా పంపించవచ్చు చాలా ఇష్టం మీ మీ శక్తికి తగినట్టుగా చేసుకోండి మీకు సోమత ఎక్కువ ఉంది బాగుంది అంటే ఒక చీర పెట్టుకోండి పదకొండు చీరలు పెట్టుకోండి ఎన్ని ఇష్టం మీ శక్తికి తగినట్టు లేదంటే ఒక రవిక పెట్టుకోండి దాన ధర్మంలోనే మనకి అద్భుతమైన ఫలితం అనేది మనకు ఎదురు అవుతూ ఉంటుంది సర్పదోష నివం కూడా ఈ యొక్క శ్వేతాంబరీ దేవితో మనకు పోవడం అనేది పరమసత్యంగా మనకు చూపించబడుతుంది ఈ అడవి దవనం ద్వారా సో ఈ రకమైనటువంటి పూజ చేసుకోండి ముఖ్యంగా ఈ పూజ వచ్చేసి ఎవరైనా ముందుగా పండు ముసలావిడే ఉన్నా పెద్దావిడే ఉన్నా అనుకోండి ఏజ్డ్ బాగా నిండుగా సుమంగలిగా దాదాపు అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరం ఉంటే వాళ్ళకి వాళ్ళని పిలిచి వాళ్ళకి శుభ్రంగా పాలుతోనే వాళ్ళ పాదాలు కడగండి లేదా మీ అత్తగారు ఉండొచ్చు మీ అమ్మగారు ఉండొచ్చు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు సంసారం చేసిన మహాపతి మహా మహాపుణ్యవతి ఆ నిండు ముత్తాయిదుని పిలిపించి పసుపు కుంకుమ పెట్టి ఆ పాదాలకు పాలు కడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టి ఆ పాదాలకు పూజించి ఫస్ట్ ఆయన వాళ్ళకి ఇవ్వండి ఈ దేవి సంతృప్తి పడుతుంది ఆ యొక్క అడవి దవన ద్వారా వచ్చిన ఆ దవనాన్ని ఆ పెద్దవిడకు ఇవ్వండి చాలు సంతోషం పడుతుంది యోగ సిద్ధి అవుతుంది మహా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది మీకు ఏడు తరాల వరకు కూడా సుమంగలి భాగ్యం సంపూర్ణంగా మీ తరతరాలు వాళ్ళకి సుమంగలితో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది అంత మహోత్తకరమైనటువంటి శ్వేతాంబరి దేవి అడవి యొక్క ధవనంతో మనం పూజించబడంలో ఫలితం అటువంటి గోచరిస్తుంటుంది సో మీరు బాగా గమనించారు కదా ఆ ఒక కలస స్థాపించిన తర్వాత దీపార్ధన అన్నీ చేసుకొని ఒక అడవి ధవనంతో పూజించి చేసుకొని పదకొండు వాయినాలతో మీరు నైవేద్యంతో పూజించబడాలి ప్రతి శుక్రవారము రావుకాలంలో పదకొండు శుక్రవారాలు చేసుకోండి పన్నెండవ శుక్రవారానికి మీకు ఇది కూడా డౌట్ ఉంటుంది పదకొండవ వారానికి ఇవాళ పన్నెండో వారాలకి పన్నెండో వారానికి ఇవ్వండి లేదంటే ఆ రోజు సాయంత్రం పదకొండవ మంగళవారం శుక్రవారానికి సాయంత్రానికి పిలిచి ముత్తాయిదులను పిలిచి ఆహ్వానం చేయండి చిన్నగా సెలబ్రేషన్ కాబట్టి సేఫ్గా చేయండి ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువ మందిని పిలుచుకోవద్దు ఇంట్లో కూర్చొని మీరు సాధన చేసుకోండి మీరు వెళ్ళి కూడా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళి ఇవ్వచ్చు ఓకేనా మీరు సేఫ్గా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సర్వేజనం సుఖీర నమస్కారం